జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. దేశం ఆపదలో ఉంటే ఆదుకోవడానికి గత ప్రభుత్వాల కంటే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కొంత మెరుగనే చెప్పుకోవచ్చు. కరోనా ప్రబలిన మొదట్లో ప్రభుత్వ సహాయం ప్రకటించి ఆగమేఘాల మీద టీకాల తయారీకి భారత కంపెనీలను ప్రోత్సహించారు ప్రధాని మోదీ. దీంతో అత్యంత తక్కువ సమయంలో అగ్రదేశాలకు ధీటుగా మన ఫార్మా కంపెనీలు 2 స్వదేశీ వ్యాక్సిన్లను తయారు చేసి ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేశాయి. అంతేకాదు, ప్రపంచ దేశాల కంటే కూడా అత్యంత వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహించి దేశంలో మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించగలిగింది మోదీ ప్రభుత్వం. దీంతో కరోనా కట్టడి చర్యల విషయంలో భారత్పై ప్రపంచ దేశాల నుంచి అభినందనల వర్షం కురిసింది. దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్లు ఇవ్వడమే కాకుండా 100కు పైగా దేశాలకు మన వ్యాక్సిన్లు ఎగుమతి చేసి ఎన్నో పేద మధ్యతరగతి దేశాల్లో కరోనా మరణాలని అడ్డుకోగలిగింది భారత్. ప్రస్తుతం ప్రపంచం ముంగిట మరోసారి కోవిడ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కూడా భారత ప్రభుత్వం అంతే వేగంగా కట్టడి చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే చైనాలో ప్రజలు కోవిడ్ వేవులతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. దీంతో భారత్ అప్రమత్తమైంది. ఇప్పటికే దేశంలో 2 వ్యాక్సిన్లుండగా మరో వ్యాక్సిన్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత్ బయోటెక్ తయారు చేసిన నాజల్ వ్యాక్సిన్కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దేశంలో కరోనా BF7 వేరియంట్ ప్రబలుతుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాక్సిన్లకు ఆమోదం తెలిపింది. ఈ వ్యాక్సిన్ బూస్టర్ డోస్లా కూడా ఉపయోగపడుతుందని తెలుస్తోంది. ఇక ప్రభుత్వం దీనికి ఆమోదం తెలపగానే భారత్ బయోటెక్ ఆగమేఘాల మీద ఈ వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చింది. మొదటగా ఇవి ప్రైవేట్ ఆసుపత్రుల్లో అందుబాటులోకి వచ్చాయి. దీంతోపాటు కోవిన్ ప్లాట్ఫామ్లో కూడా ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని భారత్ బయోటెక్ సంస్థ ప్రకటించింది. భారత్లో ఇప్పటివరకు 2 వ్యాక్సిన్లు ఉండగా తాజాగా వచ్చిన నాజల్ వ్యాక్సిన్ మూడోది అని చెప్పాలి. ఇంతకు ముందున్న 2 వ్యాక్సిన్లు సిరంజీల ద్వారా వేసుకునేవి కాగా తాజా వ్యాక్సిన్ మాత్రం ముక్కు నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. శరీరంలోకి కరోనా ఎక్కువగా ముక్కులో నుంచి ప్రవేశించే అవకాశం ఉన్నందువల్ల దీన్ని ముక్కులో వేసుకుంటే వైరస్ ప్రవేశించకుండా అడ్డుకుంటుందని వైద్యులు చెబుతున్నారు. ముక్కు భాగంలో వైరస్ నిరోధకతను పెంచడం ద్వారా కరోనాను శరీరంలోకి ప్రవేశించకుండా ఇది అడ్డుకుంటుందని చెబుతున్నారు. దీంతో ఇకపై మాస్కులు ధరించడంతో పాటు ఈ నాజల్ వ్యాక్సిన్ను కూడా వాడితే మరింత ప్రయోజనం కలుగుతుందని వైద్యులు భావిస్తున్నారు. ఇక దేశ ప్రజలు వ్యాక్సిన్లు వేసుకున్నా కూడా జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఇంటి నుంచి బయటకు వచ్చిన ప్రతిసారి మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. ఇతరుల్ని దగ్గరగా వెళ్ళి తాకడం లాంటివి చేయకూడదు. ఎప్పటికప్పుడు హ్యాండ్ శానిటైజర్లు వాడుతూ ఉండాలి. వ్యాక్సిన్ వేసుకున్నంత మాత్రాన కోవిడ్ రాదు అనుకుంటే మాత్రం అది పొరపాటే. వ్యాక్సిన్లు కేవలం వ్యాధి తీవ్రతను మాత్రమే తగ్గించగలవు. రోగ నిరోధక శక్తిని పెంపొందించి వ్యాధిని అడ్డుకోవడానికి మాత్రమే ఇవి ఉపయోగపడతాయి. అంతేగాని పూర్తిగా వ్యాధి రాకుండా మాత్రం ఆపలేవు. ఉన్నట్టుండి తీవ్రంగా కోవిడ్ ప్రబలితే ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడవచ్చు. కాబట్టి వ్యాక్సిన్లు వేసుకుంటూనే జాగ్రత్తలు కూడా పాటించాల్సిన అవసరం ఉంది. ఇక ఇప్పటికే దేశంలో కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి తోడు మరో కొత్త వ్యాక్సిన్ రావడం, అందులోనూ నాజల్ వ్యాక్సిన్ కావడంతో భారతీయులు కోవిడ్ను మరింత సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. వ్యాక్సిన్లను ఉపయోగించిన వారితో పోలిస్తే వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో కోవిడ్ను ఎదుర్కొనే శక్తి ఎక్కువగా ఉంటుంది. వ్యాధి సోకినా కూడా ప్రాణాపాయ స్థితి వరకు చేరుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. భారత ప్రభుత్వం కూడా దేశ ప్రజల క్షేమం కోసం ఉచితంగానే వ్యాక్సిన్లను అందించింది. అతి తక్కువ కాలంలోనే 200 కోట్ల డోసుల్ని ప్రజలకు అందించింది. దీంతో దేశ ప్రజలు కోవిడ్ తీవ్రత నుంచి తప్పించుకున్నారు. ప్రపంచ దేశాలకు కూడా భారత్ వ్యాక్సిన్ మైత్రి పేరుతో భారీ ఎత్తున వ్యాక్సిన్ల సహాయం అందించింది. చిన్న చిన్న దేశాలకు కూడా స్నేహహస్తం అందిస్తూ సహాయం చేసింది. ఇక తాజాగా నాజల్ వ్యాక్సిన్ కూడా విడుదల చేయడం వల్ల సొంతంగా వ్యాక్సిన్లను కనుక్కోలేని దేశాలకు కూడా దీన్ని ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల నోటిఫికేషన్స్ కోసం ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి.